వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నేత రోజాపై నెల్లూరు తెలుగు మహిళలు ఆగ్రహం. నెల్లూరు తెలుగు మహిళలు వినూత్న నిరసనకు దిగారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలను నిరసిస్తూ తెలుగు మహిళలు నెల్లూరు నగరంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం గాంధీ బొమ్మ సెంటర్లో రోజా వేషధారణలో ఉన్న మహిళలకు పూలు పెట్టి గాజులు తొడిగి దేహశుద్ధి చేశారు. తిట్ల దండకంతో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళా కార్పొరేషన్ డైరెక్టర్ మల్లి నిర్మల మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు మహిళా వ్యతిరేకని, మహిళలపై అఘాయిత్యాలు చేయిస్తున్నారని రోజా చెప్పడం మహిళా లోకానికే సిగ్గుచేటని విమర్శించారు. రోజా పెట్టే ప్రెస్ మీట్లకు, ముఖ్యమంత్రిని తిట్టడానికి, తెలుగుదేశం నాయకులను తిట్టడానికి రోజా ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో చెప్పాలని ప్రశ్నించారు. రోజా ఆడదన్న సంగతి మర్చిపోయిందని, అందుకే ఆమెకు గాజులు తొడిగి ఆడదన్న విషయం గుర్తు చేశామని తెలిపారు. మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు. హత్యా రాజకీయాలు కేరాపాటర్స్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని దుయ్యబట్టారు. రోజా ఇప్పటికైనా తన మాట తీరును మార్చుకోవాలని సూచించారు. లేని పక్షంలో తెలుగు మహిళలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ మహిళలు పాల్గొన్నారు. కూడా మనల్ని ఎంతో గౌరవంగా మాట్లాడుతూ ఉంటారమ్మా. అలాంటి మహిళల పైన నువ్వు వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ, మహిళలకే వ్యతిరేకంగా తయారైనటువంటి నీ యొక్క నైజము అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంది తల్లి. ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడొద్దు అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా రోజాని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మొన్న అఖిల ప్రియమ్మ గారి డ్రెస్ కోడ్ గురించి మాట్లాడుతూ, చుడీదార్ వేసుకొని మగరాయుడు లాగా తిరుగుతుంది అని. మళ్ళీ నిన్న ప్రెస్ మీట్లో పార్లమెంటు సదస్సులో రకరకాల చీరలు కట్టుకొని వచ్చినటువంటి మహిళలు అని మాట్లాడింది. అంటే ఇటు చీరలు కట్టుకోవద్దనా, ఇటు చుడీదార్లు వేసుకోవద్దనా, ఏంటమ్మా నీ మాటలు? అంటే నువ్వు నిన్న ప్రెస్ మీట్లో ఆవిడ చుడీదార్ వేసుకుంటే నాకేంటి, నైటీ వేసుకుంటే నాకేంటి అని మాట్లాడుతావు. నువ్వు అసలు ఒక ఆడమనిషివైనా, ఒక మహిళవైనా, నీకో ఒక కూతురుందే, ఇలాంటి మాటలు నీ నోటి వెంట ఎలా మాట్లాడుతున్నావు? అంటే నీ ఉద్దేశం ఏంటంటే నీకు నువ్వు పెట్టినటువంటి కార్యక్రమానికి రెమ్యునేషన్ తీసుకొని మాట్లాడుతున్నావని పూర్తిగా మా మహిళలందరికీ అర్థమైపోయింది తల్లి. ఎందుకంటే ఏ కార్యక్రమం కూడా నువ్వు రెమ్యునేషన్ లేకుండా పని చేయవు కాబట్టి నువ్వు పెడుతున్నటువంటి ప్రెస్ మీట్లకి రెమ్యునేషన్ ఎంత, సభలకు రెమ్యునేషన్ ఎంత, సమావేశాలకు రెమ్యునేషన్ ఎంత, మా చంద్రబాబు నాయుడు గారిని తిట్టుతున్నందుకు ఎంత తీసుకుంటున్నావు, మా మంత్రులని తిడుతున్నందుకు ఎంత తీసుకుంటున్నావు, నువ్వు ఒకేసారి మాట్లాడుకున్నావా, ప్యాకేజ్ మాట్లాడుకున్నావా, ఎంత తీసుకొని ఇలాంటి విమర్శలు చేస్తున్నావు? నీ మాటలు రాష్ట్ర ప్రజలు ఎవరు వినేటువంటి చెవులో పూలు పెట్టుకొని ఎవరు లేరు రోజా. నీ మాయ మాటలకి పడిపోయే మహిళలు అంతకన్నా లేరు. అసలు నిన్ను ఒక మహిళగానే ట్రీట్ చేయడం లేదు మేమందరం కూడా. కాబట్టి నువ్వు మా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం మాని అభివృద్ధి కోసం ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు అభివృద్ధి కోసం పోరాడాలి తప్ప, ఏ కార్యక్రమాలు జరగడం లేదో దాని గురించి విమర్శించాలి తప్ప, ప్రత్యేకంగా వాళ్ళ యొక్క పర్సనల్ విషయాలు మాట్లాడడం, డ్రెస్సుల గురించి మాట్లాడడం. ఈరోజు మహిళలు మాయావతి గారు ఒక డ్రెస్ కోడ్ని మెయింటెనెన్స్ చేస్తున్నారు, ఉమా భారతి గారు ఒక డ్రెస్ కోడ్ని మెయింటెనెన్స్ చేస్తున్నారు, సోనియా గాంధీ గారు ఒక డ్రెస్ కోడ్ని మెయింటెనెన్స్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క కంఫర్టబుల్ డ్రెస్సింగ్లో వాళ్ళు వస్తున్నారు. ప్రజా పరిపాలన చేయాలి అనుకుంటే మనసు ఉండాలి. అక్కడ దాకా ఎందుకు? నిన్న మొన్నటి వరకు మన నెల్లూరు జిల్లాలో ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్గా పనిచేసినటువంటి జానకమ్మ చుడీదార్ వేసుకొని బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా మహిళా దినోత్సవం రోజు అవార్డు అందుకున్నటువంటి మహిళని మనం జిల్లా ప్రజలు అందరం కూడా చూసాం. అంటే మంచి పరిపాలన, మంచి ప్రవర్తన ఉండాలి తప్ప, నువ్వు మహిళల్ని విమర్శిస్తూ, మహిళలు వేసుకున్న డ్రెస్సులను విమర్శిస్తూ ఉంటే కనుక నీకు సరైన బుద్ధి చెప్తామని చెప్పి, ఈ రాష్ట్రంలోనే లేకుండా నిన్ను తరిమేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరూ నిన్ను అవమానపరిచే విధంగా మాట్లాడితే నీకు చెప్పు దెబ్బలు తప్పవని చెప్పి నీ నాలుక మడత పెట్టి కుట్లు వేస్తామని